చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేనటువంటి రాజకీయ పార్టీ గాని ప్రజలు గాని చంద్రబాబు మోసం చేయనటువంటి అంటే వాడుకుని మోసం చేయనటువంటి ఫలానా ఓడున్నాడని చెప్పండి. మీ ఇష్టం, ఫలానా ఆయన్ని ఉంటే ఒక్కడే ఒక్కడున్నాడు. చంద్రబాబు నాయుడు వాడుకుని మోసం చేయకుండా ఎవరున్నాడే అంటే ఈనాడు రామోజీరావు గారిని మాత్రం వాడుకునేంత వరకు మోసం చేయలేదు. ఎందుకు మోసం చేయలేదంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి రామోజీరావు గారు ఎప్పుడు రాడు. అందుకే దూరంగా కొండ మీద ఉంటాడు హైదరాబాద్ లో. వచ్చిన కాంచి కసక్కన మామను పొడిచిన నన్ను కూడా పొడిస్తాడు ఎందుకురా బాబు అని చెప్పాడు. ఒక్క ఈనాడు రామోజీరావు తప్పితే వెన్నుపోటు పడకుండా వాడుకుని వదిలేయకుండా సిగ్గు అభిమానం ఆత్మాభిమానం ఈషన్ మాత్రం లేనటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా చంద్రబాబు నాయుడు తప్పితే మనకు ఇంకొకటి దొరకడు. ఏ మాత్రం సిగ్గుపడ్డు, ఒకేసారి ఎంత మందితో అయినా ఓ పక్క కమ్యూనిస్టులతో కన్నుగొడుతూ ఉంటాడు. ఆఖరి కాంగ్రెస్ పార్టీని కూడా వాడుకున్నాడు వదిలేశాడు. 1983కు ముందు వాడుకున్నాడు వదిలేశాడు వెన్నుపోటు పడిచాడు. మళ్ళీ 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళాడు వాటేసుకున్నాడు. మళ్ళీ 2019 ఎన్నికల్లో డబ్బులు పంపించాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వదిలేశాడు. మొన్న వెళ్ళాడు నడ్డాని వెళ్ళి వంగి వంగి నమస్కారం ఆడుతున్నాడు వంగి వంగి చెవులో మావు కబుర్ చెబుతున్నాడు. మరి సోనియా గాంధీ దగ్గరికి ఎందుకు వెళ్ళా, రాహుల్ గాంధీ దగ్గరికి ఎందుకు వెళ్ళా, ఎల్లడో.